హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సంబంధించి మనకు వచ్చిన ఒక కొత్త అప్డేట్ ఏంటో చూద్దామండి. సో ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా యూ కెన్ ఆల్సో ఫాలో అస్ ఆన్ ఇన్స్టా. అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోవడం ద్వారా మా ఫర్దర్గా పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. సో టాపిక్లోకి పదకొండు నుంచి ఇంటర్ మూల్యాంకనం మంత్రి సురేష్ అని చెప్పి ఈరోజు మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది మనకు ఏపీకి సంబంధించి వచ్చిన అప్డేట్ అండి. సో ఇందులో మనకు ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకన అంటే పేపర్ కరెక్షన్ ఏదైతే ఉన్నదో అది మనకు గ్రీన్ ఆరెంజ్ జోన్లలో ఈ నెల 11 నుంచి స్టార్ట్ అవనున్నది, అంటే ప్రారంభం అవుతుంది. అంటే 11 నుంచి మనకు ఈ పేపర్ కరెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే రెడ్ జోన్లో 18 నుంచి స్టార్ట్ అవుతుంది అండి. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, రెడ్ జోన్లలో 18 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశం చేశారు. ఇదొకటి. అలాగే మనం ఇక్కడ చూస్తే మనకి వీడియో కాన్ఫరెన్స్ అయితే ఇది తెలిపారండి. ఇది గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో. అలాగే జూన్ చివరి నాటికి ఇంటర్ వీడియో పాఠాలు బోర్డు వెబ్సైట్లో సిద్ధంగా ఉంచుతామన్నారు. అంటే మనకు ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియో క్లాసెస్ కూడా మనకు ఈ బోర్డు వెబ్సైట్లో అయితే వాళ్ళు పెడతామని చెప్పి ఇక్కడ వెల్లడించడం జరిగిందండి. సో ఇదొక అప్డేట్. అదేవిధంగా జూలై 15 నుంచి ఇంటర్ విద్యా సంవత్సరం అని చెప్పి మనకు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అంశం అయితే ఇది ఇక్కడ మనకు చర్చించడం జరిగింది. అంటే జూలై 15 నుండి మనకు కాలేజీలు కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే విద్యా సంవత్సరంలో 220 పని దినాలు ఉండాల్సి రావడంతో పండగ సెలవులు తగ్గించనున్నారు. అంటే ఏంటి, మనకు ఇయర్కి మనకి 220 డేస్ మాత్రమే పడ్డది. సో అందుకోసం మనకి ఏంటంటే ఫెస్టివల్కి సంబంధించి హాలిడేస్ అనేవి మనకు వాళ్ళు కుదింపు చేయడం జరిగింది, అంటే తగ్గించేశారు. ఓకేనా? సో ఇది మనకు ఇంటర్మీడియట్కి సంబంధించి వచ్చిన అప్డేట్. సో ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.